loco. చిన్నారి పూవే ఈ నన్నతో నువ్వే దూరాలు దాటాలి. ఇంకొక స్ట్రైక్ పడితే పింకీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అనేది ఖతం అయిపోతుంది. కష్టపడ్డం అంటే 1 ఇయర్ కష్టం. 81K ఫ్యామిలీ, కానీ ఒక్క సెకండ్ వెళ్ళిపోతా అంటే ఎంత బాధ అనిపిస్తుంది బ్రో. జస్ట్ 1 మోర్ స్ట్రైక్ విల్ రిజల్ట్ ఇన్ ద పర్మనెంట్ రిమూవల్ ఆఫ్ యువర్ ఛానల్. కండల దారి ఉబ్బు పెడి బాడీ చిన్నారి పూవే ఈ నాన్నతో నువ్వే దూరాలు దాటాలి. లేదా అక్క రక్తం ఏంది రక్తదానం అయితే చేసిన అని అనుకోరి ఇంత రక్తం ఎవరు దానం చేయదు. ఇందుకు ఒక సర్ప్రైజ్ ఉంది, అది ఏంటో ఏం కట్టడం వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైతే. ఆల్రెడీ కొంతమంది క్లిక్ అయిపోయి ఉండొచ్చు ఏం సర్ప్రైజ్ అది. సో ఏం సర్ప్రైజ్ ఇస్తానో చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పింక్ ఎంటర్టైన్మెంట్ కాదు, సన్నీ యాదవ్ ఆఫీషియల్. ఆ ఛానల్కి ఏమైంది ఏంటి కథ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదే లాస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఐటమ్ సర్ప్రైజ్ ఏమైంది ఏంటి కథ. ఆమెకి చిన్నోళ్ళకి ఇద్దరికి కలిపి సర్ప్రైజ్ ఇస్తున్నా. ఫస్ట్ సర్ప్రైజ్ అయితే ట్యాటూ అయిపోయింది చిన్నోళ్ళకి, సెకండ్ ఇప్పుడు ఇద్దరికి కలిపి ఏంటి సర్ప్రైజ్ అని చెప్పిన ఇదే చూసుకోరు. నా రక్తంతో నాలో ఫోటో ఇప్పిస్తారు. ఆ రక్తంలో మొత్తం ఆల్తో అలాపోతా మంచి బ్లడ్ అనేది లేదు. అట్లా ఏం కాదు ఫ్రేమ్ ఇస్తున్నాను బ్లడ్ డిఫరెంట్. ఆమె ఎట్లా రియాక్ట్ అయిపోయింది రకంగా సో చూసుకోరు. ఏ ఫోటో ఇప్పిస్తాను ఎంతో క్యూట్ ఉంది. ఎందుకు ఎవరు వస్తాను
రియాక్ట్ అయితే ఎందుకు అతను మనకు తెలియదు. నేనైతే మాక్సిమం కోమా రియాక్ట్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే బ్లడ్ ఆట అంటే ఎవరైనా రియాక్ట్ అవుతారు. ఇక ఆమె ఎట్లా ఫీల్ అవుతుంది ఎందుకు అతను మేము చూద్దాం. చూసినాక ఛానల్ గురించి మాట్లాడదామని చెప్పిన లాస్ట్కి మాట్లాడదాం. ఫస్ట్ ఈ సర్ప్రైజెస్ అయితే ఆమెకి ఇద్దాం చాక్లెట్లు, ఎందుకంటే పాపం చాలా రోజులైంది ఆమె ఏం తినకుండా వృత్తి అన్నం ఇంట్లోనే ఉంటుంది, బయటికి బీ ఎక్కువ వస్తలేదు. సో ఈరోజు ఇది ఇచ్చి ఇట్లా ఇవి చూసే ఖుషి అవుతుంది ఫస్ట్. దీనికంటే దీంట్లో ఎందుకు ఖుషి అవుతుంది అంటే వాళ్ళ కొడుకు ఆమెది ఫస్ట్ ఫోటో నా బ్లడ్తో అని చెప్పించిన అది బీ అట్లా ఉంటుంది మనతో వచ్చేట. సో ఆమెకి ఇద్దాం ఎట్లా రియాక్ట్ అయితే ఎందుకు అతను చూద్దాం. ఇవన్నీ ఇష్టమైంది ఇస్తా అను అను ఫోన్ పక్కన అను అను గట్టిగా ఓపెన్ చేసాము కదా ఆవు కొన్ని క్వశ్చన్స్ ఏమనుకుంటున్నాను నార్మల్ ఫ్రేమ్ ఇంకెక్కేం ఎక్స్పెక్ట్ చేశాను కదా అంత చీప్ నేను సో గైస్ ఇది ఓపెన్ చేసే ముంగట 2 నిమిషాలు గ్యాప్ ఇవ్వండి. నీకు ముద్దు వెళ్దాం. సో ఓపెన్ పెద్ద ఇంత పెద్ద చాలా ఇప్పటికానికి దగ్గర అయితే నేను ఎక్కువ స్వీడ్ తింటే అందుకే. సో మీకు అన్నిపి చూపిస్తా ఇది కూడా నేను ఒక్కగా నేను జీనాలో చాలా పెద్దగా ఉన్నాను మీరు చూసి. సో ఛానల్ గురించి మాట్లాడాలి. మా ఛానల్కి అయితే స్ట్రైక్ పడింది పింక్ ఎంటర్టైన్మెంట్స్. అయితే వీడియోస్ అనేది మిస్టర్ సన్నీ యాదవ్ అని ఉంది కదా దాంట్లో అప్లోడ్ చేస్తున్నాము. అంటే మంచిగా సెట్ అయ్యే టైంలోనే ఇట్లా స్ట్రైక్ ఎందుకు పడ్డది ఎందుకు అతను మాకు అర్థమైతేనే. నేనైతే నా దరిద్రం అనుకుంటున్నా ఎందుకంటే అది నా తప్పు వల్లనే అయింది. బికాజ్ చిన్నోని కాలు ఫుట్ ప్రింట్ తీసుకునేటప్పుడు వీడియో అప్లోడ్ చేయొద్దు, నేను అది తెలియక అప్లోడ్ చేసేసిన. ఇది మనది 3rd strike అంటే వార్నింగ్ పడ్డది, 1st strike పడ్డది, 2nd strike పడ్డది. ఇంకొక స్ట్రైక్ పడితే పింకీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అనేది ఖతం అయిపోతుంది. మీకు ప్రూఫ్తో సహా చూపిస్తా కావాలంటే అసలు మాకెందుకు ఇట్లా అవుతుంది, లేకపోతే ఎవడన్నా ఇప్పుడు కొట్టిందా ఏంది కథ. కొంతమందికి మా మీద మంట పెడితే ఎట్లా కలుతుంది అట్లా కలుగుతుంది, అలాంటి వాళ్ళకి కొట్టిరేమో అనుకుంటున్నా, అందుకే వాళ్ళు ఇంకా పైకి వస్తలేదు. ఎంత కష్టపడ్డం అంటే 1 ఇయర్ కష్టం, 81K ఫ్యామిలీ, కానీ ఒక్క సెకండ్ వెళ్ళిపోతా అంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఏమనుకున్నా ఇంకా మీ అమ్మ 19K ఫ్యామిలీ అయితే సిల్వర్ షీల్డ్ వస్తాయి ఫీల్ అవుతుంది, ఎంత కింద పడితే ఏడుపు వల్ల అంత ఎదుగుతాం అంటే అది పోతాయని బాధ లేదు. కానీ దాంట్లో చాలా మెమరీస్ ఉన్నాయి, మస్తు అంటే మస్తు మెమరీస్ ఉన్నాయి. అట్లా ఏం చేయలేమి అది బాధ అనిపిస్తలేదు అది పోతే ఛానల్ పోతే బాధ అనిపిస్తుంది నాకు ఛానల్ పోతే ఏముంది ఇంకా మన ఫ్యామిలీతో ఇంకా పైకి వస్తాం కదా ఎట్లా
వచ్చాం కానీ వంద ఛానల్ పోతే బాగా అనిపిస్తుంది. ఏం పోదు, ఇంకొక స్ట్రైక్ ఉంది కదా అది పడుతుందో చూసుకో. అది మొత్తం నా చైల వల్లనే అయింది ఇక, అది చెప్పలేము. అది ఎందుకో ఏమో చూసుకోండి. ఇటర్ దగ్గర జస్ట్ వన్ మోర్ స్ట్రైక్ విల్ రిజల్ట్ ఇన్ ద పర్మనెంట్ రిమూవల్ ఆఫ్ యువర్ ఛానల్. అంటే ఇప్పుడు ఈ ఛానల్ పోతుందని మాకు బాధ లేదు, కానీ మీ సపోర్ట్ వెళ్ళిపోతుందని భయం వేస్తుంది. అంటే మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఒక పై స్థాయికి వెళ్తాం. అంటే ఈ ఛానల్ ఆ ఛానల్కి ఎంత సపోర్ట్ చేస్తారో ఈ ఛానల్కి కూడా అంతే మంది సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఎంత మంది చూస్తే అంతమంది నేను సబ్స్క్రైబ్ చేయండి అని అంటారు. మీకు నచ్చితేనే 10,000 చూస్తే దాంట్లో 5,000 నచ్చితే కనీసం ఆ 5K మెంబర్స్ అన్న మాకు సబ్స్క్రైబ్ కొట్టండి. అంటే మీకు నచ్చితేనే మీరు కొట్టండి, ఇట్లా మీకు ఊకే అడుక్కుంటున్నామని కాదు. మీకు మా పైన ప్రేమ ఉంటే సబ్స్క్రైబ్ కొట్టండి. ఒకవేళ అడుక్కునేటోళ్ళు లేక అనిపిస్తే ప్లీజ్ దయచేసి వీడియో చూడండి, చూడకండి, స్క్రోల్ కొట్టేసేయండి, లేకపోతే నాట్ ఇంట్రెస్ట్ అని పెట్టేసేయండి. అంతేగా ఆ ఛానల్ గురించి ఏం లేదు. ఇంకా ఒక 13 డేస్, మేబీ 13 డేస్లో ఆ ఛానల్ వస్తుంది. అంటే ఫస్ట్ స్ట్రైక్ వచ్చేసి 1 వీక్, సెకండ్ స్ట్రైక్ వచ్చేసి 14 డేస్ టైం పడుతుంది. వీ కాంట్ అప్లోడ్ ఎనీథింగ్, అంటే దాంట్లో ఏం అప్లోడ్ చేయలేము. సో ఇంకొక 13 డేస్ తర్వాత దాంట్లోనైతే అప్లోడ్ చేస్తాం. నిహాలే అన్వి డైలీ రొటీన్ బ్లాగ్స్ అని అన్నారు, దాంట్లోనే అప్లోడ్ చేస్తాం. దీంట్లో వేరేవి ఏమైతే బ్లాగ్స్ ఉన్నాయి, ఏంది కథ, అంటే ఏమేమి ప్లాన్ చేసినా ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో అప్లోడ్ చేస్తాం. నిహాలయానికి పర్మనెంట్గా ఛానల్ ఉద్దేశం. సో ఇప్పుడు ఎంత, ఈరోజు డేట్ 2nd February, రేపు 3rd, రేపు ఈ వీడియో అప్లోడ్ అవుతుంది. 4th వచ్చేసి మన ఫస్ట్ బర్త్డే, అంటే పుట్టి 1 మంత్ అవుతుంది. 1 అయితే బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాం, అంటే బర్త్డే ఇట్లా సెలబ్రేట్ చేస్తాం. మేమైతే అంత గ్రాండ్ కాకపోయినా మాకు తోచినంత చేద్దాం అనుకుంటున్నాం. మెమొరబుల్ మూమెంట్. పుట్టి 1 మంత్ అయింది కాబట్టి, సో అది ఎట్లా చేస్తాం, ఏంది కథ, ఆ బ్లాగ్ గురించి వెయిట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫోటోషూట్ కూడా ఎల్లుండే. అంటే మా ఇద్దరి కంటే ఆమెకి ఎక్కువ ఉంటారు. సో నేనైతే 4th February అన్నా, ఇల్లు చెప్పే వరకు నాకు తెలియదు. వీడియో ఆఫ్ చేసి చెప్పారు 4th February కాదు, 4th March. సో రెండు బ్లాగ్స్ వస్తాయి అనుకుంటా ఆ రోజు. ఫస్ట్ వచ్చేసి ఫోటోషూట్ది, మంత్లీ మంత్ షూట్ చేయమన్నారు అది ఒకటి. సెకండ్ వచ్చేసి బర్త్డేది. సో అంతే, ఇంకేం చెప్పదలుచుకొని మన వీడియోస్ గురించి అయితే వెయిట్ చేయండి. ఎల్లుండి అంటే ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత వానికి వాన్ది అప్లోడ్ అవుతుంది. ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ మొత్తం ఓపెన్ చేపిద్దాం, మేము ఎట్లా రియాక్ట్ అయితే ఏంది కథనో చూద్దాం. చలో ఇక, సో గైస్ ఇప్పుడైతే మాతో నేను గిఫ్ట్ ఓపెన్ చేపిద్దాం, ఎట్లా రియాక్ట్ అయితే ఏంది కథనో చూద్దాం. ఏడవదు మళ్ళా గిఫ్ట్ చూసి చూడు. ప్రేమకు అర్థం ఏదంటే అయ్యో దీనికి ఏడుస్తుంది. నా రక్తంతో నేనే తీసుకుంటా, ఎట్లా నీ మీద ఉన్న ప్రేమతో నా రక్తంతో నచ్చిందా? ఆ ఫోటోలో మంచిగా ఎక్స్పెక్ట్ చేసినా సార్? అంటే మీకు పిచ్చి ఫోటో ఫ్రేమ్ అంటే నార్మల్గా అటు చూపాడు, ఇట్లా చేపించుకుంటారు అన్నీ.
సో మనం ఏం చేసినాం, కొత్త ఉంటుందని చెప్పి మన బ్రో ఒక ఆయన ఉన్నాడు, ఆ బ్రోకి కాంటాక్ట్ అయితే ఆ బ్రో మనకి ఇచ్చేసిండు ఆన్ ది స్పాట్ లో. అప్పుడే బ్లడ్ తీసేసుకుని అప్పుడే వేసి నేను గ్యాప్ లో వేసి ఆర్డర్ చేసుకుని వచ్చేసినా. నచ్చిందా? సో గైస్ ఫస్ట్ పిక్ ఈ ఫోటో ఫ్రేమ్ చేయించాడు, అది నా బ్లడ్ తో నాకు గుర్తు లేకపోతే. సో చూడు రే, మీకు ఈ గిఫ్ట్ ఈమెకి ఇచ్చుడు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియదు. అంటే అందరు ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తారు, మనకి ఏది ఇవ్వాలో తెలియదు. చెప్పినా నా పిచ్చి ప్రేమ ఎంత అని, నా పిచ్చి ప్రేమ ఎట్లుంటుంది, ఫస్ట్ ఇష్టం అనుకున్నది టాటా పిచ్చుకున్న, సెకండ్ రక్తంతో వీరిద్దరు అంటే ప్రాణం కాబట్టి ఇది తెప్పించేస్తాం. సో గాయస్ ఈ వీడియో అయితే అంతే, చెప్పు ఎండింగ్ చెప్పు ఎట్లా అనిపించింది. ఫోటో ఫ్రేమ్ అయితే వస్తుంది, నేనైతే ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే సన్నీకి ఇవన్నీ లేదు అనుకున్నా. సన్నీ ఏది ఇచ్చినా ఎక్కువనే, కాకపోతే అప్పుడప్పుడు కొంచెం నాకు ఇట్లాంటివి కావాలని చెప్పి టార్చర్ చేస్తా. అంటే ఇంతవరకు అడగలేదు, నేనే చెప్పించా. ఏం అడగ, నేను అడిగితే బట్టలు మేకప్ అవి ఇవి తప్ప ఇంకేం అడగ. ఈ మధ్యలో కష్టపడుతున్నా కదా, సో అందుకే ఈమెకి ఏమి ఇప్పలేకపోయినా. స్టార్టింగ్ నుండి ఇద్దరం పడ్డది, ఇద్దరం ఖర్చు పెట్టుకున్న ఇప్పుడు నేను పడ్డది నా సొంత పరిస్థితితో చేసి ఇస్తున్నాను. ఇంకొక న్యూస్ తెలుసా మీకు, షాక్ అయితే సన్ని పని అవుతుంది, డైలీ పని అవుతున్నా, అదైతే కామన్. చూడరు కర్ర అయిపోయినా, నా గ్లామర్ అంతా పోయింది. పాపం ఇంకా వచ్చినాక కూడా నన్ను వాడిని చూసుకుంటున్నాడు నైట్ అంతా. సో గైస్ అంతే, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మన వీడియోస్ గురించి వెయిట్ చేయండి. మీకు కూడా ఎవరైనా కపుల్స్ ఉంటే, ఎవరైనా సరే ఫ్యామిలీలో ఎవరికైనా ఫోటో వేయించుకోవాలనుకుంటే కింద ఏమంటారు అన్న నెంబర్ అయినా ఐడి అయినా మెన్షన్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్ లో కావాలనుకున్నది కూడా మెసేజ్ సన్నీ అన్న పింకి తరఫు నుండి అని చెప్పండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి డిఎం చేయండి. చాలా బాగా ఇస్తాడు, చూసారు కదా ప్రేమ అయితే. ఆ వేసిన అన్నకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఫోటో అయితే మస్తు వచ్చింది. బాయ్ బాయ్ బాయ్.